ओम श्री मात्रे नमः अंदर की नमस्कार अंडी वेलकम बैक टू अवर चैनल दीपाराधन अनेदी ए पूजलो अयिना एंतो विशिष्टमैनदी अदि लेकुंडा असलु पूजने ऊहिंचलेम अयिते दीपाराधनलो तेलियकुंडा चेसे पोरपाट्लु एंटी दीपाराधनकु असलु ए नूने उपयोगिंचकूडदु दीपं एंदुकु वेलिगिंचाली दीपाराधन अनुकोनी कारणाल वल्ल अंटे గాలి వల్లను లేక వత్తి సరిగ్గా లేక ఇంకా ఇతర కారణాల వల్ల దీపం కొండెక్కితే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపారాధనలో తెలియకుండా చేసి పొరపాట్లు తెలుసుకుందాం. దీపారాధన ఎప్పుడు స్టీల్ కుందుల్లో చేయకూడదండి. మీరు దీనికి రాగి కాని వెండి కాని లేకపోతే మట్టి ప్రందల్ను వాడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా దీపం వెలిగించడానికి మట్టి ప్రందల్ను వాడకూడదు. అలాగే అగ్నిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదండి. అలాగే ఒకవత్తి దీపాన్ని వెలిగించకూడదు. దీపాన్ని అగరవత్తులతో మాత్రమే వెలిగించాలి, లేకపోతే ఏకహారతితో దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీపానికి మూడు చోట్ల కుంకుమబొట్లు పెట్టి అక్షింతలు వేయాలి. విష్ణుమూర్తికి కుడివైపు దీపాన్ని వెలిగించాలండి, ఎదురుగా దీపాన్ని అస్సలు వెలిగించకూడదు. ఇవి దీపారాధన సమయంలో చేసే పొరపాట్లు. అయితే దీపారాధనకు ఏ నూనె ఉపయోగించకూడదు అంటే వేరుశనగ నూనెను అస్సలు ఉపయోగించకూడదండి. ప్రతి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసే అలవాటు సంప్రదాయంగా ఉంటుంది. కొంతమందికి వీలు కానప్పుడు సాయంత్రం మాత్రమే దీపారాధన చేస్తారు. కొందరు పౌర్ణమి ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపం వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తుంది. అయితే దీనికి ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదం ఎక్కువగా వాడతారండి. వేరుశనగ నూనెను అస్సలు వాడకూడదు. దీపంలో రెండు వత్తులు వేసి వెలిగించే సంప్రదాయం గురించి అందరికీ తెలిసిందే. అయితే మీరు చేస్తున్న దీపారాధన సరిగ్గా ఉందా, మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా కాదా అన్న విషయం తెలుసుకోవడం మంచిది. నిత్యం చేసేది దీపారాధనే అయినా దీపారాధనలు కొంతమందికి తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అటువంటి తప్పులు తెలుసుకుని మరొకసారి చేయకుండా ఉండటం మంచిది. ప్రతి ఇంట్లో దేవుని మందిరంలో దీపం వెలిగించాలి. ప్రతిరోజు కూడా ఈ విధంగా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఎందుకంటే దీపం సకల దేవతా స్వరూపం. ఒక్క దీపానికి తలుచుకుని మనసారా నమస్కారం చేస్తే సకల దేవతలను స్మరించుకున్నట్లే. కాబట్టి దీపారాధన అంత విశిష్టమైనది. కొంతమంది ఇంట్లో అఖండ దీపారాధన ఉంటుంది. దీపం వెలుగు, చీకట్లో మనకు దారి చూపించి ధైర్యాన్ని ఇస్తుంది. అంటే అజ్ఞానాన్ని చీకట్లను పారద్రోలి వెలుగును అంటే జ్ఞానాన్ని ఇస్తుంది. దీపారాధన పొరపాటున కొండెక్కితే అంటే గాలి వల్లనో వత్తి సరిగ్గా లేక ఇతర కారణాల వల్ల దీపారాధన కొండెక్కితే ఏం చేయాలో తెలుసుకుందాం. ఆ విధంగా కొండెక్కినట్లయితే దీపారాధనకు నమస్కారం చేసుకుని ఓం నమశివాయ ఓం నమశివాయ అని 108 సార్లు జపించి తిరిగి దీపారాధన చేస్తే సరిపోతుంది. అలాగే ఉదయం ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను అదే విధంగా ఉంచి సాయంత్రం ఉపయోగించకూడదండి. మరలా సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను శుభ్రంగా కడుక్కుని మరలా వత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించుకోవాలి. కాబట్టి ఉదయం సాయంత్రం దీపారాధన చేసేవారు ఉదయం ఉపయోగించిన ప్రమిదలను సాయంత్రం ఉపయోగించవద్దండి. ఉదయం పూజ చేయడానికి వీలు కాని వారు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య దీపారాధన చేస్తే సరిపోతుంది. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరివన్, థ్యాంక్ యూ.